ఐటి కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు yes నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నా నేను ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్ ఐటి లో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్ కసల్ అవన్నీ లేవు కొన్ని ప్రముఖమైన కంపెనీలు పెద్ద పెద్ద చాలా పెద్ద ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం రెండు పదాలు మీరు రాసుకోవాలి దయచేసి మళ్ళీ కన్ఫ్యూజన్ బ్యాకప్ మెకానిజం అంటారు ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు రెండు దాన్ని అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది ఇది డిస్ట్రాయ్ కావద్దు అంటే ఇక్కడ భూకంపం వచ్చినా ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి అంటే ఏం చేస్తారు సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని బ్యాకప్ మెకానిజం అంటారు వాళ్ళు ఐబీఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఐబీఎం వాళ్ళు ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళు కాదు నేను నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్పి హిస్టరీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్ అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ డక్కన్ ప్లేటో అతి తక్కువ భూకంపాలు వస్తాయి సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు భయంకరమైన తుఫాన్లు రావు తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు వాష్అవుట్ కాదు కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్ నాన్ ఎక్స్ట్రీమ్ ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు ఫ్రీజింగ్ కోల్డ్ పోదు ఇటు అనేక అనుకూలతలు నేను చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయాలి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలాంటి చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం మాకు పర్మిషన్ ఇప్పేయండి అని అడిగినారు అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు యాక్చువల్లీ ఈ రోజున సైబర్ టవర్స్ ఉంది కదండి సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ దివంగత ఇద్దరు దివంగతలే పాపం ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన పునాది రాసినాడు ఎన్ జనార్దన్ రెడ్డి సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు సైబర్ టవర్స్ పునాది వేసింది ఇవ్వాలండి ఎన్ జనార్దన్ చంద్రబాబు నాయుడుకి మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి ఒకటి రెండవది ఏది పడుతుంది మాట్లాడితే చెల్తుందని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు దానికి అడమైన ఓటు రెండు పేపర్లు ఉన్నాయి వాళ్ళు డబ్బా ఓటు వ్యాన్ కొట్టుడు అవునండి అది జరుగుతుంది కదా చూస్తాను కదా ప్రతిరోజు చూస్తాను కదా జరుగుతుంది ఇక్కడ తమాష ఇది ఒక డ్రామా అయిపోయింది ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాలలో పెద్ద కథ అయిపోయింది ఇది ప్రజలు తెలుసుకుంటారు కదా చేస్తాం ఆ పని కూడా 100% దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మోస్ట్ అన్ఫార్చునేట్ చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి ఏమైనా ఒక అర్థం పర్థం ఉన్నదండి తల తోక ఉందా అంటే నీ ఇష్టమా నువ్వు చెప్పిన దాని పెద్ద కలర్ ఈస్ట్మన్ కలర్ రాసే పేపర్లు ఏం చేస్తావా డ్రామా ఇది వాట్ ఈస్ యువర్ ఐడియా ఎవరిని బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాను ఈ మాట ఏం మాట్లాడతాడండి ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ని ఎందుకు కలిసినావు నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు వెళ్ళే ఎందుకు నీకేమవుతున్నావు నాకు అర్థం నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లు పురాణం 4 ఏళ్ళు మోడీ సంకనాక్తవు మోడీ సంకన కూర్చుంటావు మోడీ ఒళ్ళో అప్పుడు అందరం మేము నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము ఫైన్ మార్నింగ్ నీకేదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంకనాక్తవు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు నువ్వు మాట్లాడే అర్థం ఉందా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి ఈ డర్టీ పొలిటికల్ లీడర్ని ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతారండి పచ్చి సిగ్గుడ పడాల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతున్నాను ఎస్ ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఐఎమ్ సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని ఎవడు వాదించినండి
ఈ మనిషే కదా వాదించండు. ఈ మనిషి ఏం మాట్లాడిండండి? నేను స్వయంగా విన్నా టీవీలో. రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడకి ఏదో ప్రోగ్రాంలు అంటే ఏమి ఇంకెందుకు బతికినామని చూసిపోవడానికి వస్తుండ? ఎందుకు వస్తుండు? ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతాడు. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం ముఖం పెట్టుకొని వస్తాడు? అసలు నీదేం ముఖం నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించినావు? ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అమ్మడు నువ్వు? ఇప్పుడు ఏం ముఖం పట్టుకొని నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నావు? నీకు ఓ పాలసీ, ఓ పద్ధతి, ఓ కన్సిస్టెన్సీ ఉందా? నీకు ఓ మాట మీద నిలబడే తత్వం ఉందా? ఒక మనిషిలాగానే మాట్లాడుతున్నావు. ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇంత డర్టీయెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్ధాలు ఉంటాయని ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ ఇచ్చినట్ట ఫౌండేషన్, దేశంలోనే మొట్టమొదటిసారిగా రాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంట. ఒక 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవిగాదికి వీకర్ సెక్షన్ ఇల్లు కట్టమా మనం? బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాప్ ఫౌండేషన్ ఇస్తాం. గింత గింతద్వానమా? గింత అబద్ధమా? హుసేన్ సాగర్ చుట్టుండే బిల్డింగ్లు ఏమైనా హైదరాబాద్ ఆ రైల్వే ట్రాక్ యువతలు దిక్కు అన్ని ర్యాప్ ఫౌండేషన్. మీరు రియల్ ఎస్టేట్ ఏమైనా చెప్తారు ఈ సంగతి మీరు. దాని గింత ఆ పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్, ఇంత పచ్చబద్ధమా? ఇంత మోసమా? ఈ అబద్ధాల మీద బతకానండి రాజకీయం. అంటే ఇంత ఏది పడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. డబ్బా కొట్టేటి రెండు బాకాలు ఉన్నాయి, గంతే ఏం లేదు. ఓ రెండు మూడు బాకాలు ఉన్నాయి కాబట్టి ఎస్, నిజంగానే కుడతలేరా డబ్బా? బాకాలు ఉత్తలేరా? ఆయన చెప్పేది నిజమనుకునే భ్రాంతి కలిగేటట్టు రాస్తారు వీళ్ళు ఆ ఫోటోలు, కలర్ ఫోటోలు, కథలు. ఎంత ఎంత దుర్మార్గం మనిషి అండి. యూజ్ అండ్ త్రో నంబర్ వన్. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టాడు. హరికృష్ణ సావును కూడా, హరికృష్ణ శవం మీద పేరాలేరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది, అవునా కదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడం? అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని. అంత నీచ రాజకీయ నాయకుడు, ఇంతగా నీచత్వం ఉంటుందా? ఇప్పుడు ఇప్పుడు ఏమైనా చేస్తారా మరి అమ్మాయికి? చేయడు, డెఫినెట్గా చేయడు. అంటే వాడుకోవాలి, ఆ లక్షణం మందం పనికొస్తే వాడుకోవాలి, లేకపోతే వదిలేసేయాలి, ఫినిష్. ఇంత రాక్షసంగా, ఇంత నీచంగా ఆ డబ్బులు నువ్వు తీసుకుంటలేవా? మరి నువ్వు ఎందుకు బీదారు పరుస్తున్నావు? నీకు చక్కగా పరిపాలించలేక, నీకు తెలివి లేక, నీకు చేతగాక, ప్రజా సంక్షేమం మీద నీకు దృష్టి లేక, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చేటువంటి పరిస్థితి లేక, విపరీతమైన కరప్షన్ ఉంది నీ దగ్గర. ఇవన్నీ దుర్మార్గాల వల్ల, ఈ జాడ్యాల వల్ల నువ్వు చేసేది చేయలేక, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఇతరుల మీద పడి ఏడుస్తావాను. నువ్వు చెప్పేది నిజమా? ఫ్యాక్ట్ కాదా? ఇవన్నీ కఠోరమైనటువంటి నిజాలు కావా? నీ పరిస్థితి రాజకీయంగా చూస్తే అట్లా అనవసరంగా హోదా వద్దని నువ్వే అంటావు, హోదా కావాలని నువ్వే అంటావు. అంటే ఏది నమ్మాలి నిన్ను? హోదా అన్నోని జైలేస్తానడు, అవి నువ్వు టీవీ ఫుటేజ్లు నీ. హోదా సంజీవిని కాదు, సంజీవిని కాదు, అదే అంత చేయదు. హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చిన ఏమైంది, పలందానికి ఇచ్చిన ఏమైంది అని మాట్లాడు. అంటే నువ్వు ఏది కరెక్ట్ అన్నట్టు నాకు అర్థం కాదు. నువ్వు ఫర్ హోదానా యాంటీ హోదా? ఇవ్వని కాదు, నువ్వు ఫర్ హోదా కాదు, యాంటీ హోదా కాదు, నువ్వు ఫర్ చంద్రబాబు నాయుడు. నీ స్వార్థం, పచ్చి స్వార్థపరు నువ్వు. నీ రాజకీయ స్వార్థం కోసం దేన్నైనా బలి తీసుకుంటావు, ఎంతకైనా దిగజారుతావు. నీకు విలువ లేదు, నీతి లేదు, జాతి లేదు. ఎస్, దిస్ ఈజ్ లైక్ ఎ పర్సన్ యు ఆర్. యు ఆర్ బిఫోర్ ద నేషన్ టుడే. యూ ఓన్లీ రిజెక్ట్ ద హోదా అండ్ యూ ఓన్లీ డిమాండ్ ద హోదా. ఏది నాకు అర్థం, ఏది నిజమనుకోవాలా? నేనేమంటున్నాను, నేను ఎవరికి మెయిల్ చేసి నీకెందుక? మరి నువ్వు మెయిల్ చేసినప్పుడు ఏమైంది? 4 ఏళ్ళు సంక్రాంతి కదా మోడీది, అప్పుడేమైంది మరి? నేను మెయిల్ చేస్తానా కీడు చేస్తానా అంత వేరు సంగతి.
అడ్డం పొడు ఎట్టుబడతాడు నీ తాజ్ మాటలా నాలుగు పెట్టుకొని మాట్లాడితే నువ్వు నాలుగేళ్ళు సపోర్ట్ చేసిన నీ నీతి ఏమైంది యు హావ్ ఎన్ ఆన్సర్ నువ్వు దద్దమ్మవు నీకు తెలివి లేదు నీకు ధైర్యం లేదు నీ కల్పన లేదు నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు ఎస్ ఐ యామ్ అలేజింగ్ నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్ యు ఆర్ ఎ మేనేజర్ డెఫినెట్లీ వై ఐమ్ సేయింగ్ దిస్ నేను ఇలాగా కాదు ఇద్దరు ఎంపీలను పెట్టుకొని నేను తెలంగాణ తెచ్చిన ఆత్మవిశ్వాసం కావాలి ఏదైనా చేయాలంటే When I was fighting for Telangana, I had only two MPs. Rendu, Hyderabad nunchi votunna Andhra Pradesh Rajdhani nunchi Telangana rashtramlo adugu vedadani cheppi Delhi poyina nenu. Idantha na charitra. Neelaka nenu etuvartaru pichi pichi maatlade manishini kaadu nenu. Idanni cheyyale deshamlo idanni sadhinchalante aatmavishwasam kavali. 100%. Nenu bayaladerindi neelanti chillara rajakeela kaadu. Neelaka chillara bhasha kuda naaku raadu. 25 సీట్ గెలిపేయండి నేను చక్రం దింపుతా ఈ చక్రాలు దింపుతా నేను ఇప్పుడు చెప్పలే నీలాంటి దిక్కుమాలిన రాజకీయాలు నేను చెయ్య నేను ప్రతిపాదించే ఆర్థిక మోడల్ గురించి నీకు కనీస అవగాహన కూడా లేదు నీకు అంత తెలివి కూడా లేదు అసలు నీకు ఆ తెలివితేటలు కానీ ఆ ఓపిక కానీ కూడా లేదు నీకు నీకు అవగాహన శక్తే లేదు అసలు నేను ప్రతిపాదించే ఎకనామిక్ మోడల్ గురించి నీకు అవగాహన ఉందా పచ్చి అబద్ధాలు మాట్లాడు మేనేజ్మెంట్ చేసి ఫ్రంట్ పేజీలు రాయించుకోడు నీకు అలవాటు ఎస్ Yes, I am saying this.